नमस्ते, जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। यूट्यूब मित्रुलंदरिकी शुभरात्रि। सारी डिस्टर्ब चेस्तुन्ना, दयचेसि एवरु एमनुकोवद्दु, एंदुकंटे మనం ఢిల్లీ నుంచి బయలుదేరి నాన్ స్టాప్ గా ఇప్పటి వరకు 333 కిలోమీటర్లు వచ్చినాం, 333. అయితే నిద్ర వస్తుంది, టైం కూడా 3:30 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఉదయం మీతో ట్రావెల్ చేసినట్టుంటుంది. 180,000 సబ్స్క్రైబర్స్ అందరు నాతో ఉన్నట్టు అనిపిస్తుంది అనే ఉద్దేశంలో వీడియో ఇస్తున్నా. అయితే ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది నైట్ జర్నీలో ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అంటే మన లెక్క ఎంతోమంది వచ్చి వెహికల్స్ కొంకచ్చుకుంటారు, తప్పలేదు, దందా చేసుకోరి, మంచిగా 10 రూపాయలు సంపాదించుకోరి, అందులో ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మన వాళ్ళు చేసే మిస్టేక్స్ ప్లస్ ఈ రోడ్ పరిస్థితి ఎట్లుంటుందని ఈ వీడియోలో చూపెడదామనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా. దయచేసి ఎవరన్నా మెలకుతోటి ఉంటే వీడియో చూస్తే మాత్రం తప్పుగా అనుకోకూరి, ఇంక రాత్రి పగలనే తేడా లేదు, ఎప్పుడు తప్పుడే వీడియోలు చేస్తాడని అనకూరి ప్లీజ్. ఎందుకంటే నిద్ర బాగా వస్తుంది కానీ ఇప్పుడు ఈ ప్లేస్లో పడుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది కొంచెం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలను కలిపే బార్డర్ ఇది. మనం ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఎంటర్ అయినాం. కొంచెం దొంగలు బాగుంటారు ఈ ఏరియాలో. వెహికల్ హెవీ వెహికల్స్ పాపం లారీ వాళ్ళు వేరే రాష్ట్ర పౌరులు. ఎగ్జాంపుల్గా మన సౌత్ బన్లేమన్నా నైట్ ఇక్కడ ఎక్కడన్నా తొవ్వలు ఏమైనా ప్రాబ్లం వచ్చి బండి ఫెయిల్ అయితే మాత్రం తెల్లరిసరికి బండికి సంబంధించిన టైర్లు కానీ, బ్యాటరీలు కానీ, డైనమోలు కానీ, స్టెపినీ కానీ ఇట్లాంటివన్నీ ఇప్పుకపోతారు. ఫుల్ దొంగల రాజ్యం ఇదంతా. ఎందుకంటే మనం నాన్ లోకల్ కాబట్టి ఇప్పుడు మనం కూడా మన ఊరు కూడా కొత్తడు వేరే రాష్ట్ర కూడా వస్తే మనం ఎట్లా మర్యాద చేస్తాం, అంత మనదే రాజ్యం అన్నట్టు మాట్లాడతాం కదా. ఇక్కడ కూడా అంతే ఉంటుంది సేమ్. అయితే ఈ వీడియో ఎందుకు వేస్తున్నా అంటే, ఈ రోడ్ల మీద ఎక్కువ ఆవులు పడుకొని ఉంటాయి. ఇదేమో డివైడర్ ఆనుకొని ఉన్న లైను, ఎక్కువ మన వాళ్ళందరూ ఈ లైన్ పట్టుకునే బండి నడుతారు. దయచేసి ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు డే కానీ నైట్ కానీ ఎప్పుడు కానీ ఈ డివైడర్ ఆనుకొని హెవీ వెహికల్స్ ఏవైతే నడుస్తున్నాయో వీళ్ళు కూడా డివైడర్ ఆనుకొని నడపద్దు. వాస్తవానికి వాళ్ళు కూడా ఈ సెకండ్ లైన్లోనే నడపాలి. మనం కూడా ఈ సెకండ్ లైన్లో నడిపితే మనకు సేఫ్టీ. డివైడర్ ఆనుకొని నడపడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ డివైడర్ పైన పడుకొని ఉంటాయి, లేకపోతే అవతల పక్కకున్న ఆవులు ఒకటేసారి ఇటు పక్క దాటుతూ ఉంటాయి. దానివల్ల మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకు అది కనబడదు ఒకటి, ప్లస్ ఇప్పుడు మన బండి మనం నడుపుకుంటూ పోతున్నాం. ఇప్పుడు ఆ అవతల పక్క డివైడర్ల చెట్లలో పడుకొని ఉంటాయి ఆవులు, లేకపోతే అవతల రోడ్ నుండి, ఇది 4 లైన్ కాబట్టి ఆ రోడ్ నుండి ఈ రోడ్కు దాటే క్రమంలో కూడా అది వచ్చి మనకు తలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఈ హైవే మీద ఎక్కడైతే ఆగ్రా నుండి నాగ్పూర్ వరకు మీరు ఎవరైనా ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే దయచేసి ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించి బళ్ళు నడుపురి. ఈ రోడ్డు మీద మాత్రం మరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రతి 20 కిలోమీటర్లకు ఒక్క కాడ ఒక 10 నుంచి 30-40 వరకు ఆవులు నడి రోడ్డు మీద పడుకొని ఉంటాయి. ఎగ్దమ్ రోడ్డు మీద, కొంచెం రోడ్డు కింద కూడా పడుకో, మనకు కట్టుకొట్టుకొని వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు మీకు కనబడతలేవు, నేను వీడియో ఒక్కసారి పుష్ చేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఎక్కడైనా ఆవులు కనిపించినప్పుడు మళ్ళీ ప్లే చేస్తా. ఇట్లనే తీస్తే ఏమవుతుందంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, విషయం ఏముండదు, ఇట్టిగా టైంపాస్ మాటలు అయిపోతాయి. సో మనం వీడియోని కొంచెం ఆపి ఎక్కడైతే ఆవులు స్టార్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తా. దయచేసి ఇవ్వలేమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఇక్కడ ఒకసారి చూడండి, ఆవులన్నీ ఏం చేస్తాయంటే, ఇక్కడ కొంచెం బురదపూరు ఉంది కాబట్టి వచ్చి ఈ నడి రోడ్డు మీద పడుకుంటాయి ఇవన్నీ. వీటి వల్ల రోజుకు కమ్సకం ఇవి ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో రోజుకు ఒక 20-30 ఆవులు హెవీ వెహికల్స్ కానీ మన లాంటి చిన్న పనులు కానీ గుద్ది చనిపోతాయి. వా చనిపోయిన ఆ కలేబరం కూడా రోడ్ పైనే ఉంటుంది, దానివల్ల ఇంకో యాక్సిడెంట్ అవుతుంది. ఇక్కడ వాటిని ఎవరు పట్టించుకోరు, వాటిని తీసి పక్కకు కూడా వారేరు. ఎందుకంటే అది చిన్న ప్రాణి అయితే దాన్ని వలన తీసి పక్కకు వారేయడానికి కూడా ఈజీగా ఉంటుంది, కానీ అంత పెద్ద ప్రాణి మనం పక్కకు లాగాలన్నా ఒక్క మనిషితోటి కాదు, కనీసం ఒక 4-5 మనుషులు తాళ్ళు పట్టి గుంజుతే తప్ప అది జరిగే పరిస్థితి ఉండదు.
మనం చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను బ్రిడ్జ్ మీద పోతున్నా, ఈ బ్రిడ్జ్ మీద ఏం వెహికల్స్ ఉంటాయి, నేను స్టేట్కి వెళ్ళిపోవచ్చు అని ఎంటర్ అవుతారు. కానీ పొరపాటున కూడా అట్లా కాకూడదు, ఎందుకంటే అవి బ్రిడ్జ్ పైన కూడా నడి బ్రిడ్జ్ మీద పడుకొని ఉంటాయి. చాలా రోజుకు కమ్సకం నేను నెలకు 3-4 times వస్తున్నా ఢిల్లీ, వచ్చి బండ్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నా. ప్రతి ట్రిప్లా నా కళ్ళ నిండా చూస్తున్నా, నా కళ్ళ ముంగట చాలా వాళ్ళు హెవీ వెహికల్స్ అయితే పాపం వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సడన్గా ఆవులు కనబడితే వాళ్ళు ఆ లోడ్ బండి కంట్రోల్ కాదు, వాళ్ళు అదే స్పీడ్లో బ్రేక్ కొడితే ఆ బండి బోర్ల పడుతుంది, ఆ బోర్ల పడ్డప్పుడు అదే టైంలో ఇంకేదైనా బండి వస్తే దానికి దాని కూడా ఇట్లా చాలా జరిగినాయి. ఇప్పుడు నేనైతే ఏదైతే మీకు ఈ వీడియోలో చూపెడుతున్నానో దయచేసి ఎవరు కూడా నైట్ జర్నీ కానీ డే జర్నీ కానీ ఆవులను మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్ల బండి నడుపురి, లేకపోతే మాత్రం బాగా నష్టపోతారు. ఇప్పుడు మనం ఈ బోర్డు చూడండి, ఝాన్సీ ఇంకా 100 kilometers ఉంది, మనం ఝాన్సీకి ఇంకా 100 kilometers ఉన్నాం. ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్ ఇదంతా, ఇగో ఇక్కడ చూడరు, ఇగో డివైడర్ల మీద ఎట్లా పడుకొని ఉన్నాయి ఆవులు, కనబడుతున్నాయా? ఇవన్నీ నడి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ నడి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ముంగటికెళ్ళి వచ్చిన వెహికల్ పవర్ ఏబట్టి మనకి ఈ రోడ్డు మీద పడుకున్న ఆవులు కనబడి దానివల్ల యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే లైట్లను చూసి డ్రైవింగ్ చేస్తారు, ముంగటికి వచ్చే లైట్ ఫోకస్ మీద పడంగానే వాళ్ళకి ఇక్కడ ఏదో కళ్ళల్లో ఏదో అనిపించినట్టు అనిపించి మనం మీకు అర్థమవుతుంది. ఇగో చూడు ఎన్ని ఉన్నాయి ఆవులు. ఇగో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఏ టైంలో అయినా రోడ్డు దిగే అవకాశం ఉంటుంది, అందుకే ఆ డివైడర్ని పట్టుకొని బండి నడపద్దు. డివైడర్ వదిలేసి ఒకటి ప్లస్ ముంగటికెళ్ళి ఏ బండి వచ్చినా ఇమీడియట్లీ ఎక్సలేటర్ మీద కాలు తీసేసి బ్రేక్ మీద కాలు పెట్టుకోరు. సడన్గా మీకు ఏదైనా కనబడ్డా భారీ నష్టం జరగకుండా బండి కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నైట్ జర్నీ కదా, సంపుకొని పోవచ్చు అని 100-120 మాత్రం పోకూరి. ఏమన్నా అయితే మాత్రం ఇక్కడ ఈ ఏరియాలో మనకు హెల్ప్ చేసే నాదరు కూడా ఉండడు. ఇప్పుడు సమయం వచ్చేసి 4 అవుతుంది సార్, మనం వీడియో ఒక 15 నిమిషాలు హోల్డ్ పెట్టినాం. చాలా జాగాలు కనబడ్డాయి కానీ నాకు నేనున్న స్పీడ్కు వాటిని నేను చూపెట్టలేకపోయినా, ఎందుకంటే కొంచెం స్లోగా పోతే మీకు ఆ వీడియోలో కూడా కనబడతాయి అనే ఉద్దేశంలో. ఇది పరిస్థితి సార్, మీకు మళ్ళీ మార్నింగ్ కూడా ఒక మంచి ఇదే హైవే మీద మీకు ఎన్ని ఆవులు కనబడితే రేపు డే టైంలో చూపెడతా చూడండి. నడి రోడ్డు మీద పడుకొని ఉంటాయి. ఇప్పటికైతే మీ అందరికీ శుభరాత్రి, మీరు అందరు బాగుండాలి, మీతో పాటు మేము ఉండాలి. చాలామంది డీలర్లు ఢిల్లీ దాకా వచ్చి కార్లు దొరకక రిటర్న్ పోతున్నారు. నాకు ప్రతి ట్రిప్లో ఒక 4-5 కాల్ చేస్తారు సార్. నేను ఈ ట్రిప్లో ఇక్కడనే ఉందాం అనుకున్నా కానీ నాకు కొంచెం వీలు కాలేదు. ఆల్రెడీ రూమ్ కూడా ఉంది, మనకు ప్రాబ్లం లేదు, ఉండొచ్చు ఎన్ని రోజులైనా. నెక్స్ట్ ట్రిప్ వస్తే మాత్రం, ఎందుకంటే దసరా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక 1 month ఖచ్చితంగా కేటాయిస్తా ఇటే ఉంటా. ఎవరికి వెహికల్ కావాలన్నా డైరెక్ట్ ఢిల్లీ వచ్చేది. మీరు ఢిల్లీ వచ్చిన తర్వాత నేను మీకు వెహికల్ ఇప్పిస్తా, కమిషన్ కూడా అప్పుడు తక్కువనే తీసుకుంటా, ఎందుకంటే నేను అక్కడనే ఉంటా కాబట్టి ఇబ్బంది లేదు. ఇగో సార్ ఇప్పుడు చూడండి, మీరు ఉన్నాయి కదా సార్, ఇవి ఏం చేస్తాయంటే ఈ ఆవులు. ఇక చూడ డివైడర్ మీద ఒకటి పడుకొని ఉంది, ఒకటి కాదు 2 ఉన్నాయి, ఒకటి నల్లది, ఆ నల్ల ఆవు, ఎర్ర తెల్ల ఆవు, ఇవి 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 ఏం చేస్తే ఈ టచ్ చేస్తాయి. ఇవన్నీ టచ్ అయినప్పుడు అది మనది I20 ముంగట పోయేది, తమ్ముడు నడుపుతుండేది. ఈ టచ్ అయినప్పుడు ఇదే లైన్ మనది ఎప్పుడు ఇటువంటి మనం అనంతపురం హిందూపూర్ వాళ్ళకి ఇప్పించిన బండి అది. సో ఇది సార్ పరిస్థితి. మళ్ళీ ఒకసారి అందరూ దయచేసి ఏం తప్పు అనుకోకూరి, ఇది ఒక 4 ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో నాకు కూడా నిద్ర వస్తుంది. మీ అందరితోటి షేర్ చేసుకున్నట్టు ఉంటుందని ఒక వీడియో చేసిన, సమయం 4 అవుతుంది, ఒక ఇంకొక 15-20 నిమిషాలు నడిపించి పడుకుంటా. మళ్ళీ మార్నింగ్ రేపు అందరికీ
శుభోదయం తోటి మళ్ళీ ఒక వీడియో స్టార్ట్ చేస్తా. ఓకే సార్, మళ్ళొకసారి అందరికి నేను కనబడుతున్నాను, చీకటి బాగుంది. మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.